శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నవంబర్ ఐదవ తేదీ దిన ఫలాలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము మేషరాశి మేషరాశి వారికి మీ మాట తీరు చాలా బాగుంటుంది అలాగే ధనము రూపకంగా చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న ధనము అనుకున్నట్టుగా మీ చేతికి అందుతుంది అనేక విధాలుగా కూడా ధనం అందడానికి అవకాశం ఉంది రకరకాల మార్గాలలో మీకు ధనం అనేది అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది అలాగే స్థాన చలనానికి అవకాశం ఉండబోతోంది ఇక సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి అలాగే ఏదైనా శుభకార్యాలకి మీరు శ్రీకారం చుట్టినట్టయితే రోజు అంత శుభకరంగా లేదు ఇంకా కొద్దిగా వాయిదా వేయవలసిన పరిస్థితి కనబడుతోంది అలాగే ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి ఏదైనా విలువైన వస్తువుల్ని మీరు కొనుగోలు చేయాలన్నా లేదా అమ్మకం చేయాలన్నా అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉన్నది అలాగే లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు ఉండేటటువంటి కాలం కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో చేరి లాంగ్వేజెస్ కోసం అవి నేర్చుకోవడము చక్కగా వాటి గురించి కృషి చేయడము వీటన్నిటికీ కూడా చాలా బాగుంది అలాగే రీసెర్చ్ మెథడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇక మాతృవర్గరీత్యా కొంత ఓర్పు కలిగి ఉండవలసి ఉన్నటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను ఊహించని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి కానీ ఆ లాభాలు మీరు వంద శాతం అనుకున్నట్టయితే అది ఒక సెవెంటీ పర్సెంట్కి కి రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ విషయాలలో మనకి ధన ఆదాయం బాగుంటుంది అనుకుంటారో వాటిట్లలో తగ్గి మీరు అనుకోని విధంగా ఉన్న వ్యవహారాలలో ధన ఆదాయం బాగుండేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా మీరు వాయిదా వేయడమే మంచిది అవి కొంచెం అయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అయితే గురుబలం చాలా బాగున్న రీత్యా ఈ గురుబలానికి సంబంధించి ఇంకా ఇంకా గురుబలాన్ని పెంచుకోవడం కోసం చక్కగా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి ఆదిత్య హృదయ పారాయణ చేయండి మీకు అనేక రకాల శుభం కలుగుతుంది